అసలు మామూలుగా కాదు మోయినకు మైక్ ఇవ్వాల్సిన పని కూడా లేదన్నమాట. అర్థమైంది నాకు, మైక్ దూరంగా పెడితేనే మాటలు రావనుకున్నాను సో ఇప్పుడు రైటర్ సూర్య గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన అనుకుంటారా అండి ఇప్పుడు కంప్లీట్ చేయాలి లేకపోతే ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని ఏమన్నా ఉందా? ఇదేదో మధ్యలో ఓకే ఇంతే మాట్లాడతారని మీటర్ ఈ సినిమా ఖచ్చితంగా అంటే అందరికన్నా నేనే ఎక్కువసార్లు చూశాను కాబట్టి ఖచ్చితంగా కిరణ్ కి ఇది ఒక మాస్ సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు చెరి గారు అండ్ ఇక్కడికి వచ్చేసిన అబ్బాబు గారికి అందరికి. కిరణ్ నాకు తెలిసి ఈ సినిమాతో మంచి మాస్ హీరో అవుతాడని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతాడు, అవుతాడు. డైరెక్టర్ రమేష్ అంటే ఇంకెంత క్లారిటీ ఉంది అనేది ఈ సినిమా చూసాక మీ అందరికీ తెలుస్తుంది. రమేష్ ఒక కమర్షియల్ డైరెక్టర్, ఖచ్చితంగా అవుతాడు. బాబీ గారి శిష్యుడు అందులో పెద్ద మీ అందరు బ్లెస్సింగ్స్ రమేష్ గారు ఉండాలి ఈ సినిమాతో పెద్ద హిట్ రావడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నలుపు నారాయణుడు మెచ్చు, ఎరుపు ఎవరు మెచ్చు? ఓకేనా, మీటర్ అనే సినిమాలో మా హీరోకి మామగారు నటించాను. మీటర్ మాట ఏంటంటే ఇన్నాళ్ళు మనం కిరణా పవర్ని రకరకాలుగా లవ్ స్టోరీగా ఇది బాయ్ నెక్స్ట్ డోర్ ఉన్న ఒక గుడ్ బాయ్గా చూసాం, బట్ ఈ సినిమాలో 100% మనల్ని అందరిని నమ్మించదగ్గ మాస్ హీరోగా యాక్ట్ చేశాడు. నేను ఫస్ట్ నుంచి నాకు అరే ఇంటర్ ఇంకా మాట్లాడి నేనేదో చెప్తాను. ఈయన ఫస్ట్ ఇన్నాళ్ళు మన హీరో కొడితే మనం చూస్తామా అని రకరకాలుగా చిన్న డౌట్ ఉండేది, అది ఉండాలి కూడా. నెక్స్ట్ ఎప్పుడైతే నేను డబ్బింగ్ చెప్పానో మా హీరో కొడితే నేను నమ్మాను. మనం నమ్మామంటే మీరు నమ్ముతారు, మీరు నమ్మారంటే మీటర్నే సక్సెస్ చేస్తారు, కరెక్టే కదా? ఫస్ట్ డే కూడా ఇంత హౌస్ఫుల్ రావాలి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా, మీరు బిలీవ్ చేయండి, ప్రామిస్గా హిట్ కొడుతున్నాం అని ఉన్నోర్ థింగ్. మా డైరెక్టర్ రమేష్ గురించి చెప్పాలి, ఎవడి మాట వినరు, అతనికి ఏం కావాలో అదే తీస్తాడు. ఎవరు శిష్యుడు అంటే వీరే శిష్యుడు. సో సినిమాకి ఏం కావాలి, ఎంత మీటర్లో యాక్షన్ ఉండాలి, ఎంత మీటర్లో ఎమోషన్ ఉండాలి, పర్ఫెక్ట్గా కొలత పెట్టి మన మామూలుగా మందాలతో కొలత వస్తుంది ఏమి కరెక్ట్ సాయంకాలం వెళ్ళిపోవడం ఎట్టించిట్టే అలా చాలా హ్యాపీగా ది బెస్ట్ మూవీ చేశాడు, బెస్ట్ మీ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. April 7th ఇక్కడంటే సప్తగిరి పక్కన రాయి చోటి, దాని పక్కనే మన మదనపల్లి, ఇద్దరిది బాటి కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్ని కలిసి సేమ్ లాంగ్వేజ్ లో దున్నేసావు, కొట్టుకోండి అంత సరే. రైట్, లవ్ యూ. గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మి నాకు నన్ను ఇంత దూరం తీసుకొచ్చి సపోర్ట్ చేసిన స్పెషల్ థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ రాని డైరెక్టర్ గోపిచంద్ మల్లారి గారికి కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ సినిమా చెప్తున్నాను, April 7th ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వబోతుంది, మా అందరికి పెద్ద కాన్ఫిడెన్స్ ఉంది. సో సినిమా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ.